ప్రోగ్రామ్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మా గోల్కొండ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ ని నొక్కండి. హై వ్యూయర్స్, వెల్కమ్ టు సినీ గాసిప్స్. నాగార్జున రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ అనగానే గ్యారంటీగా గుర్తొచ్చేది శివ సినిమానే. ఆ తర్వాత వాళ్ళిద్దరు కాంబినేషన్లో మరో రెండు సినిమాలు వచ్చినా ప్రేక్షకులకు శివ సినిమానే బాగా రిజిస్టర్ అయిపోయింది. చాలా సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఆఫీసర్ సినిమా వస్తుంది. ఆర్జీవీకి బాగా అలవాటు అయిపోయిన అచ్చొచ్చిన ముంబై మాఫియా బ్యాక్గ్రౌండ్గా ఈ సినిమా స్టోరీ నడుస్తుంది. జూన్ 1న ఆఫీసర్ థియేటర్లలో కనిపించనున్నాడు. దీంతో పవర్ ఆఫ్ ఆఫీసర్ పేరిట ఈ సినిమా ట్రైలర్ వదిలారు. ఆఫీసర్ సినిమాకు సంబంధించి ఇప్పటికే 2-3 టీజర్లు ఇచ్చారు. వాటినన్నింటినీ కలిపి మిక్స్ చేసి ట్రైలర్గా ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. టీజర్ చూపించిన దానికే 1-2 సీన్లు యాడ్ చేసి యాక్షన్ టెంపో కొనసాగిస్తూ ట్రైలర్ కట్ చేశారు. ఇంతకుముందు టీజర్లు చూసిన వారికి కొత్తగా చూస్తున్నామన్న ఫీల్ ఏమీ రాదు. ఈ ట్రైలర్లో బాగా ఆకట్టుకుంది ఏమన్నా ఉందంటే మ్యూజిక్ డైరెక్టర్ రవిశంకర్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్. కాకపోతే ఆర్జీవీ సినిమాలకు ఉండే సీరియస్ స్టైల్లో కాకుండా కమర్షియల్ సినిమాలకు ఉండే విధంగా ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాగుతుంది. కంపెనీ ప్రొడక్షన్స్ బ్యానర్పై రామ్ గోపాల్ వర్మ, సుధీర్ చంద్ర సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. ఈ మూవీతో మైరా సరీన్ హీరోయిన్గా టాలీవుడ్కి పరిచయం కానుంది. టాలీవుడ్ బ్యూటీ శ్రేయా శరణ్ చేతిలో ఇప్పుడు చెప్పుకోదగ్గ సంఖ్యలో సినిమాలు లేవనే మాట ఒప్పుకోవాలి. అలాగని అమ్మడు ఖాళీగా ఏమీ ఉండదు. కొన్నిసార్లు వరుసగా ఆఫర్స్ అందుకుంటుంది. ఏ సినిమా ఈవెంట్ జరిగినా అమ్మడు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. పలు ఈవెంట్లు లాంచ్లలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది శ్రేయా. ఇప్పుడు ఈ భామ బహుశా వరల్డ్ టూర్లో ఉన్నట్లుంది. కానీ ఈ సీనియర్ బ్యూటీ స్పీడ్ చూస్తే షాక్ తినేసి మైండ్ బ్లాంక్ చేసుకోవాల్సిందే. కొన్ని రోజుల క్రితం స్పెయిన్ వెళ్ళింది శ్రేయ. అక్కడి నుంచి తన స్నేహితులతో కలిసి దిగిన బికినీ ఫోటోల్ని కూడా షేర్ చేసింది. అక్కడి నుంచి 2 రోజుల్లో చెన్నై వచ్చి వాలిపోయింది. ఇక్కడ ఓ మొబైల్ ఫోన్ లాంచింగ్లో కనిపించిన ఈ భామ బోలెడన్ని అందాలను ఆరబోసింది. అసలు కథ ఇక్కడే మొదలైంది. ఆ వెంటనే ఎంచక్క తన ఫ్యామిలీతో కలిసి మళ్ళీ ప్యారిస్ చెక్కేసింది ఈ డ్యాన్సింగ్ బ్యూటీ. ప్యారిస్ను విజిట్ చేసిన శ్రేయా శరణ్ అక్కడ కూడా కుదురుగా ఏమీ ఉండలేదు. ఇంతలోనే మళ్ళీ న్యూయార్క్లో వాలిపోయానంటూ అప్డేట్ ఇచ్చింది శ్రేయా. స్పెయిన్, చెన్నై, ప్యారిస్, న్యూయార్క్ ఈ లైనప్ చూస్తే షాక్ తినాల్సిందే. ఎంతెంతో దూరాలను గంటల వ్యవధిలోనే దాటేస్తున్న శ్రేయా శరణ్ ఇంతకీ ఇంత జెట్ స్పీడ్ టూర్ ఎందుకు పెట్టుకుందో ఎవరికీ అర్థం కావడం లేదు. రజనీకాంత్ లేటెస్ట్ మూవీ కాలా జూన్ 8న వరల్డ్ వైడ్గా గ్రాండ్ రిలీజ్కు రెడీ అయ్యింది. గతంలో పోలిస్తే అంచనాలు బాగానే తగ్గాయి. కానీ రజనీ మూవీ ఎప్పుడు ఎలాంటి మ్యాజిక్ చేస్తుందనే సంగతి చెప్పలేం. కాసింత బాగా వచ్చినా సరే సడన్గా సెన్సేషన్ సృష్టించే ఛాన్సులు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో కాలాకు ఓ బ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది. ఇందుకు కారణం కూడా సూపర్ స్టారే కావడం గమనించాలి. ఓ రకంగా తన సినిమాకు తానే బ్రేక్ వేసుకున్న సిచ్యువేషన్ ఇది. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న రజనీకాంత్ రీసెంట్గా కర్ణాటక తమిళనాడు వాటర్ ఇష్యూపై కమెంట్ చేశారు. రజనీ కొత్త ముఖ్యమంత్రి కుమారస్వామి సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి తమిళనాడుకు నీళ్లు వదలాలి, తమిళనాడుకు నీళ్లు విడుదల చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు రజనీకాంత్. ఇది పక్క కన్నడిగులకు ఏమాత్రం నచ్చలేదు. ఇలాంటి సమయంలో కాలా చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించడం వారికి ఆవేశం తెప్పించింది. కాలాకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేయడం మొదలుపెట్టారు. దీంతో కర్ణాటక ఫిల్మ్ అసోసియేషన్కు చెందిన డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు సడన్గా భేటీ నిర్వహించారు. అందరూ కలిసి ప్రస్తుతం కాలా విడుదల చేయడం కరెక్ట్ కాదని నిర్ణయించి సినిమా రిలీజ్ను ఆపేశారు. ఓ రకంగా తన మూవీకి తానే పంచివేసుకున్నారు సూపర్ స్టార్. ఇవి ఇవాళ్టి సినీ గాసిప్స్. చూస్తూనే ఉండండి గోల్కొండ టీవీ.